నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ సుశర్ల మిత్రునారా ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ ఈ మధ్య కేంద్ర ప్రభుత్వము అగ్రికల్చర్ బిల్స్ అని మూడు ప్రవేశపెట్టింది అంటే వ్యవసాయదారులకి మంచి చేసే సదుద్దేశంతో ఈ బిల్లులు ప్రవేశపెట్టింది ఇది చట్టం చేసింది అని చెబుతోంది కానీ అపోజిషన్ పార్టీలు కాంగ్రెస్లు ఏంటి ఏంటి ఇతర రాజకీయ పార్టీలు ఏంటి వాళ్ళందరూ కూడా అల్లాగుల్లా చేస్తూ దేశం అంతా అర్థాలు చేస్తున్నారు స్ట్రైక్ చేస్తున్నారు అంగర్ స్ట్రైక్ చేస్తున్నారు గొడవలు చేస్తున్నారు అసలు ఈ అగ్రికల్చర్ బిల్స్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబడింది ఏ విధంగా ఫార్మర్స్కి నష్టం వస్తుంది అంటే ఇప్పటిదాకా ఎవరూ చెప్పట్లేదు పోనీ అసలు అగ్రికల్చర్ బిల్స్ ఏంటి దీనివల్ల ఫార్మర్స్కి ఏం లాభం వస్తుంది దీని గురించి ముందు కొంచెం తెలుసుకుందాం అసలు దీనివల్ల ఎవరు నష్టపోతున్నారు అది కూడా మీకు నేను కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాను కేంద్ర ప్రభుత్వం మూడు బిల్స్ ప్రవేశపెట్టింది మూడు చట్టాలను చేసింది ఒకటి ది ఫార్మర్స్ ప్రాక్టీస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ యాక్ట్ రైతుల యొక్క ఉత్పత్తుల వర్తక వాణిజ్యం ప్రోత్సహించే సదుపాయాలతో ఈ చట్టం రెండు వేల ఇరవై ఇది ఒక చట్టం ఇంకో చట్టం ఏంటంటే ది ఫార్మర్స్ ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ అంటే తెలుగులో ధరల హామీ వ్యవసాయ సేవల బిల్లు సాధారికత రక్షణ ఇది మూడోది అగ్రిమెంట్ ఆఫ్ ప్రైస్ ఎష్యూరెన్స్ అండ్ ఫామ్ సర్వీసెస్ నిత్యావసర వస్తువుల సవరణ బిల్లు మూడు బిల్లులు ప్రవేశ మూడు చట్టం చేసింది అసలు కేంద్ర ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ఈ చట్టాల వల్ల ఫార్మర్స్కి ఏ విధంగా లాభం వస్తుంది అంటే ఇకపై చట్టాలు వచ్చిన తర్వాత ఏ వ్యవసాయదారుడైనా సరే తమ ఇష్టం వచ్చిన రే రేట్లోని తాము పండించిన ఉత్పత్తిని అమ్ముకోవచ్చు ఇప్పటిదాకా ఏంటి గిట్టుబాటు ధర గిట్టుబాటు ధర ప్రభుత్వం నిర్ణయిస్తుంది దానికన్నా ఎక్కువ అమ్మడానికి వీల్లేదు దానికన్నా తక్కువ కూడా అమ్మడానికి వీల్లేదు అని ఒక గిట్టుబాటు ధర గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది ఒకటి ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏదైనా కార్లు కంపెనీ వాళ్ళు ఉన్నారు వాడికి ఇష్టం వచ్చినట్టు రేటు పెట్టుకోవచ్చుట అది ఎక్కడ గిట్టుబాటు ధర ప్రభుత్వం చేయదు అదేవిధంగా ఏ స్కూటర్లో ఇంకేదైనా సరే ఏదైనా ఏ వస్తువులైనా తమ తమ రేట్లను తామే ఫిక్స్ చేసుకుంటారు అలాంటప్పుడు ఈ అగ్రికల్చర్ విషయంలో ఫార్మర్స్ యొక్క పండిస్తున్న తమ ఉత్పత్తులకి ఏ విధంగా ప్రభుత్వం ఇంటర్ఫీర్ అయ్యి గిట్టుబాటు ధర నిర్ణయించి దీనికి ఇంతే అమ్మాలి దీనికన్నా ఒక రూపాయి అమ్మడానికి వీల్లేదు అని గవర్నమెంటు చాలా తప్పు చేస్తుందని తన తప్పును తెలుసుకుని అది తీసేసింది ఈ చట్ట ప్రకారము ఈ చట్టంలోని మెయిన్ లాభం ఏంటంటే ఫార్మర్ తమ ఇష్టం వచ్చిన రేట్ పెట్టుకోవచ్చు ఇంతకుముందు కొత్త ఈ చట్టం రాకముందు ఏంటంటే ఫార్మరు ముందుగా తమ అందుబాటులో ఉండే మార్కెట్లోనే అమ్మాలి గవర్నమెంట్కే గవర్నమెంట్ ఫిక్స్ చేసిన మార్కెట్ రేటు మార్కెట్లో ఉండేది అక్కడే అమ్మాలి పక్కా ఊరికి కూడా తీసుకెళ్ళి అమ్మడానికి వీల్లేదు అని ఉండేది ఈ బిల్ ఈ చట్టం వల్ల ఎక్కడైనా సరే ఎవరికైనా సరే ఎంతకైనా సరే అమ్ముకోవచ్చు మూడోది ఏంటి ఇంతకుముందు కమిషన్ ఏజెంట్ల బెడద ఎక్కువ ఉంటుంది ఈ కమిషన్ ఏజెంట్లు తక్కువ డబ్బులు ఇచ్చి ఎక్కువ వేసి ఈ తమ లాభాలని బాగా జేబులో నింపుకుంటున్నారు ఫార్మర్ మాత్రం జీవితాంతం కూలీగానే మిగిలిపోతున్నాడు దీన్ని నిరోధించడానికి ఈ చట్టం ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది ఇంకొకటి ఇక్కడ ఏంటి మహారాష్ట్రలో అయితే ఏంటంటే ఈ కమిషన్ ఏజెంట్లుగా రాజకీయవేత్తలే ఉన్నారు వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు వారు ఎలక్షన్స్లోని వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు వాళ్ళ వాళ్ళని ఎమ్మెల్యేలను చేసుకుంటున్నారు వాళ్ళు మార్కెట్ని శాసిస్తున్నారు ఇది సాంప్రదాయకంగా లేదని చెప్పి దీన్ని విరుద్ధంగా ఈ చట్టం తీసుకొస్తున్నారని కేంద్ర ప్రభుత్వం తమ వాదన మరి ఇది ఎంతవరకు న్యాయంగా ఉంటుంది ఎంతవరకు ఇది ఫార్మర్స్కి ఉపయోగపడుతుంది అన్నది చూడాలి ఒకటి మాత్రం మన అందరికీ వాడుగు భాషలో ఉండేది ఒకటి ఏంటంటే ఏ ఫార్మర్ అయినా మనం ఉత్పత్తి చేసే ప్రోడక్ట్తో మన ఇష్టమవుతున్న రేటు ఫిక్స్ చేసుకోవాలి ప్రభుత్వ యాజమాన్యం ఎందుకు ఉండాలి ప్రభుత్వ ఆధిక్యత ఎందుకు ఉండాలి ప్రభుత్వ ఇంటర్ఫీరెన్స్ ఎందుకు ఉండాలి అనే కాన్సెప్ట్ తీసేసి ఈ విధంగా చేయడం ఇది అయితే అయితే కొంచెం మంచిగా అనిపిస్తోంది మరి దీనికి అపోజిషన్ వాళ్ళు ఎందుకు ఇంత రాద్దాంతం చేస్తున్నారో అర్థం కావట్లేదు ఇంకొకటి ఇది ఎవరికైనా అమ్మాలంటే అపోజిషన్ వాళ్ళ భయం ఏంటంటే ఈ ప్రైవేటు వ్యక్తులు ఫార్మర్కి డబ్బులు ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చి లొంగుబాట్లో పెట్టుకుని జేబులో పెట్టుకుని తక్కువ డబ్బులు చేసి వాళ్ళని ఆడిస్తారేమో అని అరే ఒక చట్టం చేసేటప్పుడు ఒక పని చేసేటప్పుడు కార్యక్రమం చేసేటప్పుడు కార్యం చేసేటప్పుడు ఒక మంచి ఉంటుంది చెడు ఉంటుంది మంచి చెడు కన్నా ఎక్కువ ఉంటే ఆ మంచిని సంగ్రహించాలన్నది అందరికీ తెలిసిన విషయం మరి ఇంకా స్టార్ట్ చేయకుండానే ఊహాగానాలతో ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళు అల్లాగుల్లా చేస్తున్నారు అని కేంద్ర ప్రభుత్వ పార్టీలో ఉన్న బీజేపీ వాళ్ళ విమర్శలు కాబట్టి ఈ ఈ ఫార్మింగ్ బిల్లు ఏ విధంగా ఉపయోగపడుతుందో అన్నది మనం అందరూ వేచి చూడాల్సిందే అసలు అయితే జనరల్గా అందరికీ ఇది అందుబాటులోకి వచ్చేటట్టుంది గోడౌన్ యొక్క యాజమాన్యాలు కమిషన్ కొట్టి ఈ ఫార్మర్స్ దగ్గర డబ్బులు బాగా లూటీ చేస్తున్నారనే ఈ చట్టం తీసుకురావడం అయింది అని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి ఇది మాటల్లోనా చేతల్లోనా అనేది టైమే చెప్తుంది కాబట్టి ఇది ఈనాటి వీడియో కార్యక్రమం థ్యాంక్ యూ మీకు వెనకమ్మ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి